జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఉన్నారు. అంటూ ఉన్నారు, మహర్షులారా, ధర్మరాజు అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు, అర్జున ద్వారకలో అందరూ కుశలంగా ఉన్నారా? అపిస్మరంతి కుశలం అస్మాకం, మనని జ్ఞాపకం పెట్టుకున్నారా అక్కడి వారు? ఓ అర్జున, భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సలః. భగవానుడు గోవిందుడు భక్తవత్సలుడు సుఖంగా ఉన్నాడా? అర్జున, పూర్ణ పురుషోత్తముడైనటువంటి మన శ్రీకృష్ణుడు బంధువులతో మిత్రులతో ఆనందంగా ఉన్నాడా? అర్జున, సత్యభామ మొదలైనటువంటి 16,000 మంది భార్యలు స్వామి సేవ చేస్తూ ఆనందంగా ఉన్నారా? అర్జున, నువ్వేమో భ్రష్టతేజ విభాసిమే, బాగా కాంతి తగ్గి ఉంది నీ ముఖం చూస్తే, తేజస్సు తగ్గిపోయింది నీ ముఖములో, కచ్చిత్తే అనామయం, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా అర్జున, ఎవరు నిన్ను అవమానించలేదు కదా అర్జున, మరి ఎందుకు ఇంతకాలం అక్కడే ఉండిపోయావు అర్జున? ఎవరైనా నిన్ను అమంగళకరమైనటువంటి మాటలతో బాధ పెట్టారా? ఎందుకట్లా ఉన్నావు? లేదా ఎవరైనా ఏమైనా నిన్ను అడిగితే ఇస్తా అని వారికి మాట ఇచ్చి ఇవ్వలేకపోయావా? తప్పితివో ఇచ్చేదన్నని మాట ఇచ్చి నిలుపుకోలేకపోయావా? లేదా చెప్పితివో కపట సాక్షి, తప్పుడు సాక్ష్యాలు ఏమైనా చెప్పావా? శరణార్థుల రొప్పితివో కాపాడుతా అని, కాపాడమని అడిగినటువంటి వారికి మాట ఇచ్చి కాపాడలేకపోయావా? ఎందుకట్లా ఉన్నావు అర్జున? లేదా ఏమైనా చేయకూడనటువంటి పని ఏమైనా చేసావా అర్జున? ఓ అర్జున, మన అత్యంత ప్రియతముడైనటువంటి హృదయేన ఆత్మబంధునా, మన ఆత్మబంధువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనని వదిలి వెళ్ళిపోలేదు కదా, ఎందుకట్లా ఉన్నావు అర్జున? నువ్వు ఎందుకు అంత దిగులుగా ఉన్నావో, ఏ కారణము చేత నువ్వు శోకిస్తున్నావో నేను ఇక ఊహించలేకపోతున్నాను అర్జున, చెప్పు అంటూ ధర్మరాజు అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా
మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.